हाय एवरीवन, गुड ईवनिंग, वेलकम बैक टू माय चैनल। ना पेर स्वाति। अंदर एला उन्नारंडी? ने चाला चाला बागुन्नानु। मरी मन की टू डेस लो चिल्ड्रन्स डे कदा, मरी मनम ई रोजु पिल्लल कोसम एग्लेस ड्राई फ्रूट कप केक अलागे चॉकलेट्स नी एला प्रिपेर चेयालो ई वीडियो लो चूसेद्दाम। वीडियो नी एंड वरकु स्किप चेयकुंडा चूडंडी। ओक बाउल लो ओक कप्पु शुगर पाउडर, ओक हाफ कप्पु ऑयल तीसुकोवाली। ई रेंडिटिनी बागा मिक्स चेसुकोवाली। इला कलुपुकुन्न तर्वात ओक कप्पु मैदा, ओक हाफ कप्पु काचि चल्लार्चिन पालु कूडा पोसुकोनी बागा कलुपुकोवाली। ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా, పావు స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేసుకొని మనం ఒకే డైరెక్షన్లో ఇలా కలుపుతూ ఉండాలి। ఒక పావు స్పూన్ వెనిలా ఎసెన్స్, ఒక పావు స్పూన్ లెమన్ జ్యూస్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి। మనకి స్మూత్గా వచ్చేసేయాలన్నమాట ఈ కేక్ బ్యాటర్ అనేది। ఏమైనా థిక్గా అనిపిస్తే కనుక కొంచెం పాలు కూడా యాడ్ చేసుకొని మళ్ళీ కలుపుకోవాలి। నేను డ్రై ఫ్రూట్స్ ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేశానండి। కొన్నేమో ఇలా చిన్నగా కట్ చేశాను, కొన్నేమో ఇలా పొడుగ్గా కట్ చేశాను। మీరు ఇంకా వేరే డ్రై ఫ్రూట్స్ కావాలన్నా తీసుకోవచ్చు। ఈ డ్రై ఫ్రూట్స్ లో ఒక పావు స్పూన్ మైదా వేసుకొని కలుపుకోవాలి। ఇప్పుడు వీటిని ఈ కేక్ బ్యాటర్ లో వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి। ఇలా కలుపుకున్న తర్వాత నేను ఒక 3 టీ కప్స్ తీసుకున్నానండి। ఈ కప్స్ కి ఆయిల్ రాసుకొని ఈ కేక్ బ్యాటర్ ని దీంట్లో పోసుకోవాలి। ఇది 1/4 వంతుకే పోసుకోవాలండి, నిండుగా పోయకూడదు। ఎందుకంటే మనకి కేక్ అనేది మళ్ళీ పొంగుతుంది కదా, పైదాకా వస్తుంది, అందుకే 3/4 మాత్రమే పోసుకోవాలి। ఇప్పుడు దీంట్లో ఇందాక మిగతా డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి పైన ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి। ఇలా చేసుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని దాంట్లో శాండ్ వేసుకొని మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు వేడి చేయాలి। శాండ్ లేకపోతే కనుక స్టాండ్ అన్న తీసుకోవచ్చుండి, ఇలా స్టాండ్ అన్న తీసుకోవచ్చు। ఇది ఒక 10 నిమిషాలు వేడైన తర్వాత ఇప్పుడు ఈ టీ కప్స్ ని సెట్ చేసి మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు బేక్ చేయాలి। మనకి 15 మినిట్స్ లో కేక్ అనేది రెడీ అయిపోతుందండి। ఇప్పుడు కేక్ అనేది రెడీ అయిపోయింది। దీనిలో మనం ఒక టూత్ పిక్ కాని చాక్ కాని పెట్టి చూస్తే అది స్టిక్ అవ్వకుండా వస్తే కనుక మనకి కేక్ రెడీ అయిపోయినట్టు। ఇప్పుడు దీన్ని డీమోల్ చేసేద్దాం। ఈ కేక్ ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేయండి। మరి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ కూడా చేయండి। మరి మనం చాక్లెట్స్ ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం। ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు షుగర్ పౌడర్ వేసుకోవాలి, 3/4 కప్ కోకో పౌడర్ వేసుకోవాలి, 1/4 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి। ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి। ఒక వెడల్పాటి స్టీల్ గిన్నె కాని లేకపోతే ఒక కళాయి కాని వెడల్పు తీసుకొని దాంట్లో వాటర్ పోసుకొని ఇలా వాటర్ వేడి చేసుకొని ఒక చిన్న గిన్నె దీంట్లో పెట్టుకోవాలండి। దీంట్లో ఒక 1/2 కప్ బటర్, ఒక 1/2 కప్ ఆయిల్ వేసుకొని వేడైన తర్వాత ఇందాక మనం చాక్లెట్ పౌడర్ కలుపుకున్నాం కదా, ఇది దీనిలో వేసుకొని ఒక 15 మినిట్స్ దాకా కలుపుతూ ఉండాలండి। ఇలా మొత్తం మనకి ఇలా కరిగిపోవాలన్నమాట। ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఈ మనకి చాక్లెట్ మౌల్స్ అనేవి బయట దొరుకుతాయి, ఇలా మనకు నచ్చిన షేప్ తీసుకోవచ్చు। దీంట్లో ఈ చల్లారిన మిశ్రమాన్ని దీంట్లో వేసుకోవాలి। నేను ఒక 2 తీసుకున్నానండి, 2 షీట్స్ తీసుకున్నాను। మనం దీంట్లో వేసుకున్న తర్వాత ఒక 2 or 3 అవర్స్ ఫ్రిజ్ లో పెట్టుకోవాలి। మనకి చాక్లెట్స్ అనేవి రెడీ అయిపోయాయండి। మరి మీరు కూడా తప్పకుండా ఈ చాక్లెట్స్ ని రెడీ చేసి పిల్లలకు ఇవ్వండి, పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు। థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో। మీరు కూడా తప్పకుండా నేను చూపించిన ఈ 2 ఐటమ్స్ ని ట్రై చేసి మీ పిల్లలతో టేస్ట్ చేయించండి।